ఒక కథగా చెప్తాను. ఒక వ్యక్తి భార్య దగ్గరికి వెళ్ళి నాతో వస్తావా అన్నట్టు. ఎక్కడికి అని నేను చెప్పను, నాతో ఎంతకాలం అన్నట్టు. ఎంతకాలం కూడా చెప్పను, నాతో వచ్చేయాలను అండి. ఏంటి పోలీస్ కేసా, మర్డర్ చేసావా, ఏంటి అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లం, అవేమీ చెప్పను, నాతో రావాలి నువ్వు. నేను రాను అన్నట్టు. అదే పెళ్లి చేసుకున్నాను, నా భార్య నువ్వు, నిన్ను ఎంతో ప్రేమించాను, రావా అంటే నేను రాను అంది. అప్పుడు సెకండ్ వైఫ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నాతో వస్తావా అన్నాడు. నేను రాను అంది. అదేంటి నిన్ను ఎంతో ప్రేమించాను, నీకోసం నా మొదటి వైఫ్ని కూడా వదులుకొని నువ్వు నా కోసమే చేసుకోలేదు, నీ పక్కన అందమైన భార్య ఉండాలి అని చెప్పి నన్ను చేసుకున్నావు, కాబట్టి నేను రాను, సారీ అన్నాను. అప్పుడు మూడో భార్య దగ్గరికి వెళ్ళాడు. చాలా ఉంది. వెళ్ళి నాతో వస్తావా అంటే ఏమైంది విషయం చెప్పు అందండి. ఏం లేదు, నేను చచ్చిపోతున్నాను కాబట్టి నాతో పాటు వస్తావా పైకి, లేదు శ్మశానం వరకు వస్తాను తర్వాత రాను అన్నాడు. మై గాడ్ అని చెప్పి నాలుగో భార్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వస్తావా అని అడిగాడు. నేను వస్తాను మిత్రమా, నీతో పాటు వస్తానని చెప్పి బయలుదేరాడు. బయలుదేరి వెళ్తూ ఉండగా రెండో భార్య ఏమందంటే, నేను నీతో రాను ఎందుకంటే నీ అల్లుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హిమ్ రాదర్ దాన్ యూ, నీకన్నా అతనితో నేను సుఖంగా ఉన్నాను. ఎంతో షూర్ అయిపోయాడు. అవి మూడో దగ్గరికి నాలుగో దగ్గరికి వెళ్ళి ఇద్దరు వెళ్తూ ఉంటే వాళ్ళ ముగ్గురు ఎందుకు రానన్నారు నాతో పాటు అని అడిగట. ఆవిడని చెప్పిందంట, మొదటి భార్య నీ అందం ఆరోగ్యం, రెండో భార్య నీకు డబ్బు. నీ డబ్బు కోసం మొదటి భార్యను వదిలేసావు, అందాన్ని వదిలేసావు, ఆరోగ్యాన్ని వదిలేసావు, పాడైపోయావు. రెండో భార్యను విపరీతంగా ప్రేమించావు, చాలా అందంగా ఉంటుంది డబ్బు. కానీ నీ అల్లుడు నీకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నువ్వు చచ్చిపోయావని తెలిసి యాక్చువల్గా వాడు చాలా సంతోషించింది, ఎందుకంటే ఇంకా కోట్లు సంపాదించే స్టామినా ఉన్నాండి నీ రెండో వాడు. మరి మూడో వాడు ఎవరు, శ్మశానం వరకు వస్తానని అడిగాడు, వస్తానన్నారు. మూడో వాళ్ళు నీ బంధుమిత్రులు, స్నేహితులు వీళ్ళందరూ. నువ్వు ఉన్నంతకాలం వాడికి మందు కొట్టావు, సంతోషం ఇచ్చావు, అంతా చేసావు కదా, అందుకని శ్మశానం వరకు వచ్చే ఏడ్స్తారు, ఒక్క నిమిషంలో మళ్ళీ మర్చిపోతావు, అందుకని శ్మశానం వరకు వస్తాను. మరి నువ్వెవరు అందండి, నేను నీ తృప్తిని, ఐఎమ్ యువర్ సాటిస్ఫాక్షన్. నువ్వు డబ్బును సంపాదించినప్పుడు పేదలకు సహాయం చేసావు, కొంతమంది ఏమి కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసావు, అందువల్ల నీకు కలిగిన తృప్తి నీతో పాటు పై వరకు వస్తున్నాను. దిస్ ఈజ్ ది థింగ్. చాలా మొరేల్ ఉన్న స్టోరీ. నిజంగా ఆలోచిస్తుంటే ఇది ఒక స్టోరీలా కనిపించినా కూడా అంతర్లీనంగా ప్రతి ఒక్కరికి ఇవి ఆరోగ్యం, అందం మనం డబ్బుల కోసం పాడు చేసుకుంటాం, తర్వాత బంధుమిత్రులు వీళ్ళందరూ వస్తారు, భార్యని దూరం చేస్తాం, పిల్లలకి దూరం అవుతాం, బంధుమిత్రులు డబ్బు, ఇంకా అదే లాస్ట్కి మీ లేదు తృప్తి అండి. అది ఉన్నవాడు మొహం మీద ఎప్పుడు చిరునవ్వు అలా ఉంటుంది అన్నమాట. ఇది స్టోరీ.